हाय फ्रेंड्स अंदर की नमस्कार अंडी नेनु मी सुरेशनी चूस्तुन्नारु प्लीज से फार्मर चैनल फ्रेंड्स ईरोज़ चेप्पुकोबोये वीडियो एंटंटे नार्मल कल्टिवेटर ने इंटर कल्टिवेशन का अंटे रकरकाल पंटल्लो इंक्लूडिंग पत्ति लो कूडा मनं कलुपु एला तीसुकोवच्चु दीनि चिन्न चिन्न मार्पुल तो एवरो अवसरान तक एला मार्चुकोवच्चु अनेदि मनं इप्पुडु ई वीडियो लोते तेलुसुकुंदां प्रेजेंट मीरु चूडंडि जस्ट नार्मल कल्टिवेटर फ्रेंड्स ఇప్పుడు మీరు చూడొచ్చు దాంతో నేను ఈ ఫ్లాట్లో అనేది కల్టివేట్ అయితే చేస్తున్నాను ఈ బ్లేడ్లు బిగించి అది ఎలా ఇంతలా ఎలా మనకు ఎలా వచ్చింది మంచి దుక్కు ఎలా వస్తుంది అనేది మొత్తం వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఒక బ్లేడ్ ఈ బ్లేడ్ మనకి వెల్డింగ్ ఇంజనీరింగ్ వర్క్స్లో కానీ స్క్రాప్స్లో కానీ దొరుకుతుంది మనకి నేను తీసుకున్న చాలా థిక్నెస్ బ్లేడ్ తీసుకున్నాను పెద్ద బ్లేడ్ తీసుకుని మూడు కటింగ్ పీసుల కింద కట్ చేశానండి ఎందుకంటే నాకు అంతర్పంటలు పెద్దగా ఏమీ ఉండవు మీ అవసరాన్ని బట్టి మీ సైజు పంటను బట్టి మీ సైజ్ అనేది కట్ చేసుకోవాలి నేను చాలా థిక్ తీసుకున్నాను ఇంత థిక్ కూడా నార్మల్ పంటలకైతే అవసరం లేదు నాది హెవీగా ఉంటుందని చెప్పి తీసుకున్నాను మనకు భూమిలో ఉన్న తుంగగడ్డలతో సహా అన్నిటితో కూడా తీసేస్తుంది సైజు చిన్నగా ఉన్నప్పుడు మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది అండి చూడొచ్చు మీరు ఎప్పుడు మనకి పెద్ద బ్లేడ్ ఉండేటప్పుడు పైపైన మాత్రమే కట్ చేస్తుంది ఆ బ్లేడ్ సైజ్ అనేది మనం తగ్గించామంటే భూమి లోపలికల్లా దుంతుందండి ఇంట్లో ఒక ప్లవ్ వెళ్ళినంత అలా వెళ్తుంది మన ట్రాక్టర్ కండిషన్ బట్టి మా అడవి రాముడే ఎరగదీసేస్తాడు చూసారుగా అలాంటిది ఇంకా మీ దగ్గర మంచి ట్రాక్టర్స్ ఉంటే ఇంకా బెటర్గా రిజల్ట్ అయితే చూడొచ్చు వీడియోలోకి వెళ్దాం ఆ ఫ్రెండ్స్ నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి నేను ట్రైపాడ్ వినియోగించి అయితే వీడియో తీస్తున్నాను చూడొచ్చు మీరు కంప్లీట్గా వీడియో నేను మొత్తం దాన్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి ఏంటనేది మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను ఈ ఫస్ట్ ఉన్న రెండు ఆటలకి అలానే ఆ చివరి ఉన్న రెండు ఆటలకి రెండు బ్లేడ్లు బిగిస్తానండి సెంటర్లో ఉన్న రెండు ఆటలకి అంటే ముంగట ఉన్న ఆట రెండు ఆటలకి ఒక బ్లేడ్ బిగిస్తాను మూడు బ్లేడ్ సరిపోతే మీకు మిడిల్ సాల్లో ఏదైనా సాల్ వచ్చేటట్టుంటే మధ్యలో బ్లేడ్ అవసరమే లేదు ఈ చివరిది ఆ చివరిది సరిపోతుంది పత్తి అటువంటి ఆటలు ఇదే మనకి నడిచిపోతుంది నా ఒక్కడికైతే సుమారు వన్ అవర్ పట్టింది ఫ్రెండ్స్ ఇదంతా ఇన్స్టాల్ చేయడానికి మీకు ఎవరైనా హెల్ప్ చేసి ఉంటే 15-20 మినిట్స్ లో అయిపోతుంది ఫ్రెండ్స్ చూసారు కదా బిగించడం అయితే అయిపోయింది మీరేమైనా ఇంటర్ కల్టివేషన్ చేసేటట్టు ఉంటే ఈ మధ్యలో నేను బ్లేడ్ బిగించలేని కర్రలు కూడా మీరు తీసేయచ్చు
తీసేసి సైజులో మీకు కలుపు పోవాలనుకుంటే ఆ సైజ్ దంపనలు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ అటు ఇటు జరుపుకోవచ్చు ఫ్రెండ్స్. నాకైతే ప్రెజెంట్ ఏమీ అవసరం లేదు, నాకు కంప్లీట్ మొత్తం వర్క్ అంతా కావాలి నా పందిరి కింద కాబట్టి నేను మొత్తం అయితే బిగించి పెట్టుకున్నాను. ఈ నాగలు కూడా నాకు అవసరం లేదన్నట్టుగానే తీసి ఉంచేసాను అనమాట, మళ్ళీ తీసుకోవడం బిగించుకోవడం ఎందుకని. కాకపోతే మీ అవసరాన్ని బట్టి మీరు ఖచ్చితంగా ఈ దుంపలను అయితే మీరు తీసేసుకోవచ్చు అనమాట, ఎందుకంటే ఇవి ఉండాలని రూల్ ఏమి లేదు. ఎందుకంటే నువ్వు ఉంచే కదా అనుకోవచ్చు కొంతమంది, అదేమి అవసరం లేదండి నాకు, దాంతో ఉన్నా లేకపోయినా నథింగ్ అని చెప్పి నేను ఉంచడం జరిగింది. అదే మీరు పంట సాలు ఈ మధ్యలో ఏదైనా సాలు వచ్చేటట్టయితే మీరు ఆ బ్లేడ్ కూడా బిగించకూడదు, మొత్తం ఈ రెండు దుంపలు కూడా తీసేస్తే కంప్లీట్ రిమూవ్ అయిపోతుంది. ఈ చివరి బ్లేడ్ ఆ చివరి బ్లేడు మన మధ్యలో సెంటర్ సాలు వేసుకుని దున్నుకుంటే చాలా నీట్గా రెండు సార్లు ఒకేసారి దున్నుతుందండి. మీకు మనం నచ్చిన విధంగా మనం బుర్రగా ఆలోచన పెట్టుకుని మనం రకరకాలుగా దీన్ని అయితే మార్చుకుని వర్క్ అయితే చేసుకోవచ్చు. మీకు జస్ట్ ఒక శాంపుల్గా ఉదాహరణగా ఉంటుందని ఈ పద్ధతిని ఫాలో చేస్తున్నాను, చూడొచ్చు కదా మీకు దీన్ని చూస్తే క్లియర్గా ఒక ఐడియా అయితే వస్తుంది. ఇలాంటివి ఆల్రెడీ రెడీమేడ్ దొరుకుతున్నాయి కదా అని కొంతమంది అనుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే చిన్న మధ్యతరగతి రైతుల కోసం నా ఆలోచన ఉంటుంది, ఎందుకంటే ఎవరినో ఒకదాన్నే చిన్న చిన్న ఖర్చుతో 4-5 రకాలుగా, నాకు ఆ బ్లేడ్ వచ్చేసి 800 రూపాయలు వచ్చిందండి, దాంతో నేను సెపరేట్ ఇంకో ఇన్స్ట్రుమెంట్ అనేది కొనకుండా దీన్నే వినియోగించుకోవచ్చు కదా అని ఒక నా ఆలోచన అంతే. అంటే కొంతమంది మీరు కొంటాను చేసుకునే వాళ్ళకైతే నేను వాళ్ళకి కూడా అగ్రీ చేస్తాను, మీ నిర్ణయాన్ని అయితే నేను తప్పు పట్టను, తీసుకోవచ్చు మీరు. టైం అంతా వేస్ట్, 1 అవర్ ఎందుకు వేస్ట్, నాకు ఇమీడియట్లీ ఫీల్డ్లో పనిచేసేయాలనుకుంటే మీరు అది కూడా కొనుక్కోవచ్చు ఫ్రెండ్. చూడండి ఇదే నా ప్రజెంట్ నా తోట, ప్రజెంట్ ఒక 2 రోజులు ఆరదలు ఇచ్చిందండి ఈ కలుపు ఆల్రెడీ ఇంత వచ్చింది. మనం దీన్ని ఇలా వదిలేస్తే మళ్ళీ ఇంకొకసారి తుఫాన్ స్టార్ట్ అయిందంటే మన కంట్రోల్ తప్పిపోతుంది, అందుకనే నేను ఇప్పుడు దీంట్లో అయితే మనం వినియోగిద్దాం. చూడొచ్చు మొత్తం దుక్కి ఎలా వస్తుంది, పని అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అని అనేది మీరు ఫీల్డ్లోనే డైరెక్ట్ ప్రాక్టికల్గా చూడొచ్చు ఫ్రెండ్. చూడొచ్చు ట్రైపాడ్ తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేసుకున్నాను నేను, ఎందుకంటే నేనే ట్రాక్టర్ డ్రైవ్ చేయాలి కదా. చూడండి ఫ్రెండ్స్ మధ్యలో కట్ట ఉంది, నాకు మధ్యలో కట్ట కూడా అవసరం లేదు, నేను కడీసాలే పెట్టాను ఇప్పుడు. మధ్యలో పోయినా సరే నాకు ఎటువంటి అభ్యంతరం లేదనమాట. అదే మధ్యలో సాల్ పెట్టేటట్టయితే కొంచెం ఇంకా వారుకొచ్చి దున్నుకోవాల్సి ఉంటుంది మనం, నాకు మధ్యలో సాల్ పోయినా ఏ ప్రాబ్లము లేదు. మీరు చూడొచ్చు ఎంత లోపలికి అనేది వెళ్తుందో. అదే మీరు డైరెక్ట్ బ్లేడ్ వేస్తే లోపలికి వెళ్ళదండి, జస్ట్ పై పైన మాత్రమే కట్ అవుతుంది. అది దీని గురించి అనుభవం ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు. ఇదేముందంటే మన కటింగ్ పీసులు చేయడం వల్ల చాలా లోపలికి వెళ్తుంది, మీకు ఇంక్లూడింగ్ తుంగ లాంటి దుంపలు ఉంటాయి అడుగున గడ్డలు, తుంగ గడ్డలు లాంటివి కూడా బయటకు వచ్చేసేంత అవకాశం ఉంటుందన్నమాట. మీరు చిన్న చిన్న మళ్ళీలోని దున్నుకోవచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద దాటిలో కూడా దున్నుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే నాది మధ్యలో మీరు చూడొచ్చు, అదే నాకు మధ్యలో ఆ కట్ట మీద దున్నాలనుకుంటే మధ్యలో బ్లేడ్ తీసుకుంటే సరిపోతుందండి, కాకపోతే మనకు అవసరం లేదు. కంప్లీట్ మొత్తం నాకు దుక్కు మొత్తం కావాలి, మీరు చూడొచ్చు అప్పుడు నేను ఆ చివరి నుంచి ఈ చివరికి దున్నడం జరిగింది. డైరెక్ట్ నేను సీటు మీద కూర్చొని కూడా మీకు చూపిస్తాను వీడియో క్లిప్ ఎలా వస్తుంది దుక్కు ఏంటి అనేది. ఏదైనా అంతే ఫ్రెండ్స్, ఒక మనం ఒక గురపమే చూడండి, కింద మొండిగా అయిపోతే భూమిలోకి దిగదు, ఆ గురపాన్ని కూడా మనం షార్ప్గా చేసినట్లయితేనే లోపలికి అలా దిగుతుంది. ఇది సింపుల్ అదే టెక్నిక్ అండి, పెద్ద బ్లేడ్ కన్నా చిన్న బ్లేడ్ ఎంత సైజు చిన్న బ్లేడ్ చేసుకుంటే మనకు అంత లోపలికి కిందకి దిగుతుంది. మీ ట్రాక్టర్లో దమ్ము ఉంటే మీకు ఎంతలా అన్నా దీన్ని పొలం అనేది సాయిల్ చాలా లూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకో బెనిఫిట్ అంటే మనకు టాప్లో లూజ్గా ఉన్నప్పుడు భూమిలో తేమ అనేది ఎక్కువసేపు నిలబడి ఉంటుంది, పైన డ్రై అయిపోయినా కానీ లోపల తేమ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. మనకు మొక్కలు కూడా వాటర్ కూడా తక్కువ పడుతుంది, వర్షాల్లో నీళ్లు బాగా తాగుతాయి భూమి, తాగిన తర్వాత పైన మనం లూజ్ సాయిల్ మెయింటైన్ చేసేమంత కాలం కూడా లోపల తేమ అనేది అలానే ఉంటుంది. మీరు చూడొచ్చు గరిక కూడా మొత్తం రూట్స్తో పాటు మొత్తం బయటకు వచ్చేస్తుందండి, 1-2 రోజులు ఎండ కాసిందంటే మొత్తం ఆరిపోతుంది అనమాట, అంత పర్ఫెక్ట్గా వస్తుంది. యా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నా బాధ చూడలేక మా అమ్మ వచ్చారు, మా అమ్మ అయితే ఫోన్ మొబైల్ అయితే పట్టుకోవడం జరిగింది. ఈ బ్యాక్ నుంచి కూడా మీకు క్లోజప్లో కొంచెం దగ్గర నుంచి అయితే చూపించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఇది నాది పాత ట్రాక్టర్ ఫ్రెండ్, 475 పాత ట్రాక్టర్ నాది కూడా, అంత హెవీ లోపలికి దున్నా ఏం చేసినా కూడా మాది బాగానే పనిచేస్తుంది. మీ దగ్గర ఇంకా లేటెస్ట్ బళ్ళు ఏమైనా ఉన్నాయంటే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయచ్చు. మీకు ఇంకా సైజులు 3 చేసుకోవాలని లేదు ఫ్రెండ్స్, మీరు ఎలా కావాలంటే అలా బ్లేడ్లు ఆల్టర్నేటివ్గా చేసుకోవచ్చు, 2 బ్లేడ్లే చేసుకోవచ్చు. మధ్యలో ఇంకా సైడ్ బ్లేడ్ కొంత పెద్దగా పెట్టుకుని మధ్య బ్లేడ్ తీసేసుకుంటే మీకు సాళ్ళల్లో కూడా మీకు ఈజీగా దున్నుతుంది అనమాట. మనకి ఏ పంట కావాలంటే ఆ పంట, దీన్ని మనం పత్తిలో వాడుకోవచ్చు, దేంట్లో ఉన్నా సరే వాడుకోవచ్చు చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే. మరి పెద్దగా అయిపోయినాయి అంటే మీకు ట్రాక్టర్ కింద నుంచి లైన్ వెళ్తే మొక్కలు ఇరిగిపోతాయి కాబట్టి ఇబ్బంది అవుతుంది. ఆ కింద బాడీకి టచ్ అవ్వడం మొక్కలు ఉన్నంత వరకు మనం ఎలా అయినా సరే కల్టివేట్ చేసుకోవచ్చు. చూడొచ్చు మీరు చూడండి ఫ్రెండ్స్, మొత్తం నాది మొత్తం అంతా ఆల్రెడీ అయిపోయింది, 1 అవర్ చేంజ్ అయితే పట్టింది, నాకు కలుపు మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనకి జస్ట్ 1 డే మనకి రిలీఫ్ వచ్చిందంటే అయిపోతుంది, అంతా కలుపు చాలా మటుకు ఆరిపోతుంది. తర్వాత వర్షం పడినా మనకు పెద్దగా ప్రాబ్లం ఉండదు. చూడొచ్చు మీరు ఎలా వచ్చిందో, నేను ఇంతకుముందు ఎలా ఉందో చూశారు, అలాగే ఇప్పుడు ఫైనల్గా ఎలా ఉందో చూశారు. మొత్తం ప్రతి అల్లం అనేది మొత్తం తిరగబడిపోయింది అనమాట, పైన మట్టి అనేది ఏం కప్పలేదండి, రూట్స్తో పాటు రివర్స్ అయిపోయింది, అంటే ఇది గాలికి ఆరిపోతుంది. చూడొచ్చు మీరు మొత్తం నేను అంత దున్నేసాను అంత ఎలా అయిపోయిందో.
ఈ బెడ్స్ ఒకటే ఉన్నాయి కాబట్టి బెడ్స్ మనం హ్యాండ్ వేటర్తో తీసేసుకుంటాం ఫ్రెండ్స్. ఇది ఈ ఒక్క పంట అనే కాదు, మన ఆలోచన ప్రకారం రకరకాల పంటలకి మనం వినియోగించుకుంటామని ఆలోచనతో చేస్తున్నాను. కల్టివేటర్ నుంచే బెడ్స్ ఎలా వేయాలి అనే ఆలోచన కూడా ఉంది నాకు, దాని ఫ్యూచర్లో నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, అందరికీ బాయ్.